ముందుగా సంక్షిప్త సమాచారం. వానలు అనుకూలించి ఖరీఫ్ జోరందుకున్న సమయంలో రైతులకు సర్కారు తీపి కబురు అందించింది. రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తున్నట్లు సర్కారు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఖరీఫ్కు అవసరమైన విత్తనాలు, ఎరువులకే కాక రుణాలను ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా సర్కారు చర్యలు తీసుకుందని తెలియజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి క్రెడిట్ ప్లాన్ కూడా ఆమోదించాం. మొత్తం వ్యవసాయ రంగానికి 30,995 కోట్ల రూపాయల క్రెడిట్ ప్లాన్ ని ఆమోదించడం జరిగింది. ఇందులో 30,995 కోట్లలో 23,209 కోట్లు క్రాప్ లోన్కు, 5,398 కోట్లు అగ్రికల్చర్ టర్మ్ లోన్కు, 2,386 కోట్లు అగ్రికల్చర్ మరియు అనుబంధ రంగాలకి ఈ ప్లాన్లో ఆమోదం తెలిపాం. ఈ మూడు కలుపుకుంటే 30,995 కోట్లు అవుతున్నాయి. ఇటు క్రాప్ లోన్స్తో పాటు అనుబంధ రంగాలను కూడా శంకరణ చేయడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీకి తోడుగా బ్యాంకుల నుంచి కూడా రుణాలు అవసరం పడతాయి, వాటిని కూడా ఇవ్వాలని చెప్పి అడిగాం. దానికి వాళ్ళు కూడా అంగీకరించారు. రైతులకు బ్యాంకులతో పాటు ప్రభుత్వం తరపున రుణమాఫీ పత్రాలను అందజేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈ లోన్ వివర విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసము, ఎందుకంటే ఇప్పుడు పోయిన సంవత్సరము లోన్ వివర కింద 4,230 కోట్లు 1/4 అమౌంట్ కింద కట్టాం. ఈ సంవత్సరం కూడా 2,043 కోట్లు లోన్ వివర కింద ఆల్రెడీ చెల్లించాం. ఇంకా 2-3 రోజులలో మిగతా ఆ 4,230 కోట్ల భర్తీగా మిగతా డబ్బు కూడా చెల్లించేసి వారి వారి ఖాతాల్లో ఇమీడియట్ జమ చేయబోతున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో బ్యాంకర్స్ తరపున ఒక రిక్వెస్ట్ చేశాం. బ్యాంక్ మేనేజర్ సంతకం తోటి రైతుకి నీ రుణమాఫీ అయిందని ఒక సంతకం పెట్టి ఈ పత్రం ఇమ్మని చెప్పి చెప్పాం. ఇప్పటికీ వారు 36 లక్షల మంది రైతులకు గాను 24 లక్షల మంది రైతులకు ఆ ఎన్ఎక్సెల్ ఎఫ్ సంతకం పెట్టి బ్యాంక్ మేనేజరు రైతులకు ఇచ్చేశారు. ఇంకా 12 లక్షల మంది రైతులకు ఇవ్వాలి, అది వెంటనే ఇవ్వడానికి వారి మీటింగ్ లో అంగీకరించారు. దానికి తోడుగా మేము ప్రభుత్వం తరపున రుణమాఫీ పత్రాన్ని కూడా అది బ్యాంకర్స్ ఇస్తారు, మేము ఇస్తున్నాం ప్రభుత్వం తరపున. నీ రుణం మాఫ్ అయిపోయింది, నీ డబ్బు మేము కడుతున్నాము, నీకు బ్యాంకుకు నీకు సంబంధం లేదు. ఆ మిగిలిన డబ్బు బ్యాంకుకు ప్రభుత్వమే చెల్లిస్తుంది వడ్డీతో సహాని ఈ రుణమాఫీ పత్రాన్ని కూడా రైతుకు అందజేస్తున్నాం. కాబట్టి రైతులు నిర్భయంగా స్ట్రేట్ ఫార్వర్డ్ గా వెళ్లి బ్యాంకులకు వెళ్లి మీ యొక్క రెన్యువల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు సకాలంలో కట్టితే వడ్డీ లేని రుణం కింద 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. కాబట్టి మీరు సకాలంలో వెళ్లి మీ రుణాన్ని చెల్లించుకొని ఆ వడ్డీ లేని రుణం ఆ యొక్క ఎలిజిబిలిటీ పొందవలసిందిగా రైతులు కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాఫిర్యాదుల విభాగంలో అన్నదాతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. జైనత్ మండలం సాతనాల పరిధిలోని కెనాల పనులు పూర్తి కాకపోవడం వల్ల 3 ఏళ్లుగా తమ పంటలు వరద ముంపునకు గురవుతున్నాయని హసింపూర్ రైతులు ఫిర్యాదు చేశారు. కండక్టర్ ఏం చేస్తున్నాడు, మామూలుగా పని చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి వర్షం పడ్డాయంటే లీకేజ్ అయిపోతున్నాయి. మామూలుగా చేస్తున్నాడు, వెళ్ళిపోతుంది. 3 సంవత్సరాలు పంట నష్టమవుతున్నది. ఇక చేస్తామో చేస్తామని చేసుకోలేడు. వర్షంతో నష్టపోతున్న వర్షం పడ్డా ఇదే కథ. చేస్తా మంటలు ఎండాకాలం అంతా చూస్తారు, ఇక చేస్తామో చేస్తా మంటలు. వర్షం వచ్చిందంటే వాళ్ళ అంటే మేము ఇటీ సాధనాకిరాల నుంచి నేల నుంచి ఆశంపూర్కి వస్తాయి. ఆ ఆశంపూర్కి వచ్చి అక్కడ నీళ్ళు ఎక్క అయిపోయి నష్టపోతున్నాం. అంత నీళ్ళు వెళ్ళిపో కూలిపోతున్నది. పని చేస్తున్న వరకు బరబరు కాకలేదు. చేనాన్ని కూలిపోయి దిగాని అయిపోతున్నాయి. చెన్నూరు మండలం ఓత్కులపల్లిలో టేకులకుంట చెరువుకు ఓ తూము నిర్మించకుండానే గుత్తేదారు తప్పుకోవడం వల్ల నీరు వృధా అవుతుందని బాధిత రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పిసిని కాకతీయాల తేకులకుంట అనేది టెండర్ అయింది, దాన్ని కండక్టర్ పట్టిండు, చెరువుని కట్ట పోసిండు, తూములు కూడా తీస్తే దాని కింద ఉన్న రైతులు ఒక చెరువుల పట్టదారులు అది ఉన్నదని సగం చెరువు అయినాక వచ్చి చెరువును ఆపిండు. దాని కింది రైతులు బాధపడుతుండ్రు, చెరువు నీళ్ళని వెళ్ళిపోతున్నాయి, పంటకు నష్టపోతుండ్రు. రైతులు మేము ఒక దాని కింద ఒక 50 ఎకరం తరి గల్ల రైతులు 10 కుటుంబాలు ఇప్పుడు రోడ్డు వినబడే పరిస్థితి ఉన్నది. దయచేసి కలెక్టర్ గారికి మేము నిర్ణయించుకున్నాం, దాన్ని మళ్ళీ చెరువుని పునర్నించి నేరడిగొండకు చెందిన ఓ కూలీ 421 జీవో ప్రకారం న్యాయం చేయాలని కోరగా భైంసా మండలం చింతలబోరి కూలీలు తమకు భూములు ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. అల్లకొమ్మది 2 ఎకరాల భూమి, కొంత కౌలు తీసుకొని చేస్తుండే, అప్పులు బాగాయినాయి. ఆమె అప్పులు భరించలేక మా ఆయన ఊరేసుకొని సచ్చిండు. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి సాయం లేదు గవర్నమెంట్ నుంచి. ముందు వ్యవసాయం చేసే వాళ్ళం కానీ ఇప్పుడు కూలీలమైన మా ఆయన చచ్చిపోయిన సంది
నాకు ఆడపిల్లలు వికలాంగులు ఇదివరకు మాకు ఏ సాయం చేయలేదు సార్, మా గతి ఎట్లా అని అడుగుతున్నాం సార్. మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటిదన్నా కొద్దిగా సాయం చేయాలని అడుగుతున్నాం సార్. కనీసం మాకు శ్రేణులు చూసుకోలేవు సార్, మాకు దయచేసి మాకు శ్రేణులు ఇయ్యండి. మేమైతే కూలి చేద్దామంటే కూలి దొరకకచ్చింది సార్. అక్కడ మాకేం పని వ్యవసాయం ఒకటే కలుస్తుంది సార్. మేము కనీసం పని చేద్దామంటే పని దొరకకచ్చింది సార్. వాటర్ లేకున్నా సరే మాకు కావాలి భూములు సార్. అమ్మటలు సుగున్నారు సార్. సమస్యలను విన్న ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందిస్తే రైతులకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది.